జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు జనం సాక్షి నా పేరు పద్మ వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పాఠశాల 5 అదనపు గదుల కోసం డిఎంఎఫ్టీ 5 లక్షల నిధులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధన బోధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో చేవేళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య జిల్లా కలెక్టర్ నిఖిల జిల్లా విద్యాధికారి రేణుక జిల్లా పశుగణాభివృద్ధి శాఖ చైర్మన్ నారాయణ రెడ్డి జిల్లా గ్రంథాలయం చైర్మన్ మురళిగౌడ్ ఎంపీపీ అనురాధ రమేష్ జెడ్పీటీసీ ధారాసింగ్ వైఎస్ ఎంపీపీ మధులత గ్రామ సర్పంచ్ విజయమ్మ ఎంపీటీసీ అంబరయ్య తాండూరు ఆర్డీఓ అశోక్ తహసీల్దార్ ఫహీం ఖాద్రి ఎంపీడీఓ రత్నయ్య పాఠశాల చైర్మన్ ఎల్లారెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతప్ప ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం సంఘం అధ్యక్షులు వెంకటేశ్చారి పెద్దముల్ సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ధన్ సింగ్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ యాదవ్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మాతా శిశు ఆసుపత్రి మరియు 2,25 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి సవిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మంత్రి సవిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తాండూరు అభివృద్దికి నిరంతర కృషి 100 పడకల ఆసుపత్రిని చూస్తే స్వర్గీయ ఇంద్రారెడ్డి గుర్తుకు వచ్చారు నాడు మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే తాండూరుకు 100 పడకల ఆసుపత్రి తెస్తా అని చేసిన వాగ్దానం సాకారం కావటం ఆనందంగా ఉంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సవిత ఇంద్రారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పి రోహిత్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ సప్న పర్మల్ వ్యవహార శైలి నిరసిస్తూ నిలదీసిన పలువురు తాండూరు నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ సప్న పర్మల్ పై ప్రోటోకాల్ చర్యలు తీసుకోవాలని తాండూరు సిటిజన్ డిమాండ్ చేశారు అధికారులకు తెలియకుండా శుక్రవారం రిబ్బన్ కట్ చేశారని రాష్ట మంత్రి ముందు నిలదీశారు ఇలా చేయడం సరికాదని వాగ్వాదం చేశారు ప్రారంభం చేసిన భవనాన్ని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మళ్లీ ప్రారంభించారు రాష్ట మంత్రి జరుగుతున్న సందడి చేస్తున్న ఆరోపణలు పరిశీలించారు ఇంత జరగడం కారణమైన మున్సిపల్ చైర్పర్సన్ సప్న పరిమళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందేనని తాండూరు సిటిజన్ ఎదురు చూస్తున్నారు లింగంపేట మండలం ఎక్కాలపల్లి గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై 50 మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది వీరికి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నల్లమడుగు షరీఫ్ లింగపేట మండల నాయకులు చందు లచ్చిరెడ్డి రాజు రాములు సాయిబాబు గ్రామస్తులు పోచయ్య రాజు నరసింహులు అనిగారి పోచయ్య తొరి నరసింహులు ఎల్లన్న పోచయ్య ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నాయకులు బాలాజీగౌడ్ పరందాములు తదితరులు పాల్గొన్నారు గంజాయి రవాణా విక్రయాలపై ఉకపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి ఎక్కువగా రాష్ట్రంలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి గంజాయిని అరికట్టేందుకు పోలీసుల ప్రణాళికలతో ముందడుగు వేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళ్లక మహబూబాబాద్ జిల్లా కురువి మండలం సీరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందికొండ చౌరస్తా వద్ద ఎస్ఐ సంతోష్రావు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఏపీ 20TC5124 గల కారులో తనిఖీ చేయగా 4 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నేరస్తులను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ సాగర్ తెలిపారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిందితులు జుజూర్ తండాకు చెందిన దరావత్ ఫుల్సింగ్ మహబూబాబాద్కు చెందిన బూకే రవి నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనిపించిన సిరోల్ ఎస్ఐ సంతోష్రావు కానిస్టేబుల్ మధు మైపాల్ సాగర్ రవిలను
మరపెడ సిఐఎన్ సాగర్ అభినందించారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని సిఐ సాగర్ ఎస్ఐ సంతోష్ హెచ్చరించారు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.